శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. అప్పుడే మగ బిడ్డ పుట్టాడన్న ఆనందంలో మునిగిన కుటుంబానికి కొద్ది గంటల్లోనే విషాదం చోటు చేసుకుంది. తేలుకుంచి గ్రామం నుంచి డెలివరీ కోసం ఇచ్చాపురం సామాజిక ఆసుపత్రికి వచ్చిన ఆసుపత్రిలో డెలివరీ చేయడానికి లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ లేకపోవడంతో నర్సులే డెలివరీ చేశారు. సకాలంలో సరిగా డెలివరీ చేయలేకపోవడంతో రక్తస్రావం ఎక్కువగా అవడంతో పక్కనే ఉన్న ఒరిస్సాలోని బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేస్తుండగా బతిడియా 33 ఏళ్ల వివాహిత మృతి చెందింది. బిడ్డ క్షేమంగా ఉండడం, తల్లి మృతి చెందడంతో ఆ చిన్నారుల ఆలన పాలన చూసేదెవరంటూ ఆ గ్రామస్తులందరూ బిక్కుమంటూ ఏడుస్తున్నారు. డెలివరీ కనేసి హాస్పిటల్లో డాక్టర్ గారికి చూపించాము. సరైన డాక్టర్ లేరు. 10 గంటలకి డెలివరీ చేయించారు. కానీ బాబు డెలివరీ నార్మల్ గా చేయించారు. అక్కడ నుంచి డాక్టర్లు పంపించేశారు బరంపురం. ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. 10 గంటల నుంచి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. బరంపురం 12:00 గంటకి పంపించేశారు. అక్కడికి బరంపురం వెళ్లేటప్పటికి 2:00-3:00 అయిపోయింది. ఈలోగా ఆవిడకి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. కానీ ఆవిడ బ్రతకలేదు, చనిపోయింది. బాబుకి, ఇద్దరు బాబులకి అనాథ చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇదంతా అయ్యింది. నర్సులు ట్రై చేశారు, నర్సుల వల్ల అవలేదు.